నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచిగా మంచి హెల్దీగా మెతి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసిన ఈ ఒక్క పచ్చడితోనే అన్నమంతా కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. అలాగే ఈ పచ్చడి అన్నంలోకే కాదు, చపాతీలోకి తిన్నా, టిఫిన్లోకి సైడ్ డిష్లా తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మరి టేస్టీగాను హెల్దీగా ఈ మెతి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే మరో టేబుల్ స్పూన్ మినప్పప్పుని, ఒక టీ స్పూన్ ధనియాలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇవి కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే 6-7 ఎండుమిరపకాయల్ని, మరో 6-7 ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిరపకాయలనైనా తీసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని వీటిని కాస్త ఫ్రై చేశాక కొద్దిగా కరివేపాకును వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 2 కప్పుల వరకు కడిగి క్లీన్ చేసి పెట్టిన మెంతాకును తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే మంచి టేస్ట్ కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి ఈ మెంతాకులో వేసి ఫ్రై చేసుకుందాం. మనము ఈ మెంతాకును 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యి ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోయాయంటే మెంతాకు బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మెంతాకు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మరో పక్కన మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేపిన శనగపప్పు మినపప్పును తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే పొట్టు ఒలి చేసిన 7-8 వెల్లుల్లి పాయల్ని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా వీటిని ముందుగా గ్రైండ్ చేశాకే ఇందులోకి మనం మెంతాకును తీసుకోవాలి. అలాగే ఇలా మెంతాకును తీసుకొని గ్రైండ్ చేసేటప్పుడు అవసరం అనిపిస్తే 1-2 టీ స్పూన్ల వాటర్ వేసైనా గ్రైండ్ చేయండి. అలాగే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయడం వలన పచ్చడి రుచిగా ఉండడమే కాదు, తినేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఇలా రుబ్బింది మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, మినప్పప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే చితకొట్టిన 2 వెల్లుల్లిపాయల్ని, కొంచెం ఇంగువ, మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి, అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపుని తీసుకొని పచ్చడిలో వేయొచ్చండి. ఇక్కడ నేనైతే పసుపుని యాడ్ చేయట్లేదు. ఇలా ఫ్రై చేసిన పోపుని పచ్చడిలోకి తీసుకొని కలిపితే కమ్మ కమ్మని మేతి పచ్చడి తయారైపోయింది. సింపుల్గా అప్పటికప్పుడు హెల్దీగా ఏదైనా పచ్చడి చేయాలి అంటే ఇలా మేతి పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెంతాకు తినని వారు కూడా ఈ మెంతాకు పచ్చడిని చాలా బాగా ఇష్టపడతారు. టుడే చెప్పుకున్న ఈ పచ్చడి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.